हेलो फ्रेंड्स, वेलकम टू गवर्नमेंट जॉब्स अड्डा चैनल। मैं रेलवे आरआरबी जेई की संबंधित क्वेश्चन पेपर एक्सप्लेन చేస్తున్నాను। ఈ రోజు 26th మే 2018 సంబంధించిన క్వశ్చన్ పేపర్ లో అథమెటిక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। ఇది పార్ట్ 14। ప్రీవియస్ వీడియోస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు। అలాగే ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరు పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది। అలాగే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎలా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి। సో ఈ ఛానల్ కి మీరు ఏమైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే అక్కడ మీకు జాయిన్ బటన్ అనేది కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేసి మంత్లీ 199 ఉంటుంది, సో అక్కడ పే చేయాలనుకుంటే చేసుకోండి, ఇది మెంబర్షిప్ కిందకి వస్తుంది అనమాట। సో లెట్స్ చెక్ ఉన్న క్వశ్చన్ లోకి వెళ్దాం। ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ పార్టీ 1/5 ఆఫ్ ద గెస్ట్ వాంటెడ్ కూల్ డ్రింక్స్ ఓన్లీ, అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ హాఫ్ ఆఫ్ దెమ్ లైక్ కాఫీ అండ్ 2/3 లైక్ టీ। If 12 of the guests opted for both tea and coffee and tea, how many guests had attended the party? దీంట్లో టోటల్ 1 అనుకున్నప్పుడు దీంట్లో 1/5 వచ్చేసి ఏమంటున్నాడు, ఓన్లీ కూల్ డ్రింక్స్ మాత్రమే లెక్క చేశారు, ఇది వచ్చేసి ఓన్లీ కూల్ డ్రింక్స్ మాత్రమే। నెక్స్ట్ రిమైనింగ్ ఎంటారు 1/5 వెళ్తే రిమైనింగ్ 4/5 ఉంటారు, ఈ 4/5। నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ ఈ 4/5 లో హాఫ్ ఆఫ్ దెమ్ లైక్డ్ కాఫీ అంట, ఈ 4/5 లో హాఫ్ అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు, 4/5 × 1/2 కింద రాసుకోవచ్చు, దీన్ని 2 1s are 2 2s అంటే 2/5 అనమాట। దీంట్లో హాఫ్ వచ్చేసి మనకి ఏంటిది అంటున్నాడు, 2/5 వచ్చేసి ఏంటిది అంట, హాఫ్ ఆఫ్ దెమ్ లైక్డ్ కాఫీ అంట, ఇది 2/5 వచ్చేసి కాఫీ అంటున్నాడు। నెక్స్ట్ 2/3 లైక్ టీ అంట, సో దీంట్లో మనకి హాఫ్ వచ్చేసి కాఫీ అంటారు, రిమైనింగ్ ఎంత ఉంటారు మనకి ఇక్కడ, రిమైనింగ్ 4/5 లో రిమైనింగ్ 2/5 వెళ్తే 2/5 ఉంటారు। నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ 2/5 లో 2/3 వచ్చేసి టీని లైక్ చేశారంట, సో 2/5 × 2/3 అంటే ఎంత వస్తుంది, 4/15 వస్తుంది మనకి, సో 4/15 వచ్చేసి ఏంటిది మనకి ఇక్కడ టీ అంటున్నాడు। సో ఈ 2/5 లో 4/15 వెళ్తే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ ఎల్సిఎం 15 తీసుకుంటే ఇక్కడ 3 ఉంటుందంటే 6 − 4 అంటే 2/15 మిగులుతుంది మనకి ఇక్కడ ఈ 2/15। సో ఈ 2/15 దేనికి సంబంధించింది అంటే, ఇఫ్ 12 ఆఫ్ ద గెస్ట్ ఆప్టెడ్ ఫర్ బోత్ కాఫీ అండ్ టీ, బోత్ కాఫీ అండ్ టీ లైక్ చేసే వాళ్ళు 12/15 అంటే 12/15 వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుంది, 2/15 వచ్చేసి 12 కి ఈక్వల్ అవుతుంది, అంటే ఇది వచ్చేసి కంప్లీట్ గా ఈ 2 అనేది ఏంటిది అంటే ఓన్లీ మొత్తం టోటల్ 15 పార్ట్స్ అనుకుంటే ఈ 2 పార్ట్స్ వచ్చేసి ఓన్లీ మనకి కాఫీ మరియు టీని మాత్రమే ఇష్టపడేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు, సో ఇది వచ్చేసి మనకి 2 పార్ట్స్ వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుంది, 12 కి ఈక్వల్ అవుతుంది, అంటే ఎంతో మల్టిప్లై చేయాలి, 6 తో మల్టిప్లై చేయాలి, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ గెస్ట్ అన్నప్పుడు టోటల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 6 తో మల్టిప్లై చేసినప్పుడు దీని కూడా 6 తో మల్టిప్లై చేసి 15 × 6 అంటే 90 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్। సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సినే రైట్ ఆన్సర్ అవుతుంది, సింపుల్ గా స్టెప్ బై స్టెప్ ఏదైతే చెప్పాడో ఫాలో అవుతూ నేను వెళ్ళాను, సో అదే విధంగా మనకి రిజల్ట్ అనేది రావడం జరిగింది। నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 0 దెన్, సో టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు, టాన్ అనేది ఎక్కడ 0 అవుతుంది మనకి యాక్చువల్ గా, సో టాన్ అనేది మనకి 0 ఎక్కడ అవుతుంది, టాన్ 0 దగ్గర 0 వచ్చేస్తుంది, సారీ టాన్ 0 దగ్గర మనకి ఇన్ఫినిటీ అవుతుంది, సో టాన్ అనేది 180 దగ్గర 0 అవుతుంది, చూడండి మనకి టాన్ వచ్చేసి 0 దగ్గర అలాగే 180 దగ్గర 0 అవుతుంది మనకి, సో ఇక్కడ మనకి నేనేం తీసుకుంటున్నాను, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ తీసుకుంటున్నాను, సో ఏ ప్లస్ బి ఈక్వల్ 180 డిగ్రీస్ అంటే మనకి బి ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా 180 − a కింద సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సో కింద ఇచ్చిన ఆప్షన్ లో బి ఈజ్ ఈక్వల్ టు 180 − a సబ్స్టిట్యూట్ చేస్తాను నేను, సో ఫస్ట్ ఆప్షన్, సో 2 × టాన్ ఆఫ్ ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ ఏ అని కూడా చేంజ్ చేసుకోవచ్చు, దీన్ని కూడా చేంజ్ చేసుకో, టాన్ ఏ ప్లస్ టాన్ బి ఏ విధంగా రాసాను నేను ఇక్కడ, సారీ టాన్ బి ని మనకి ప్లస్ టాన్ ఆఫ్ 180 − a, సో టాన్ ఆఫ్ 180 − a 180 − θ అనేది ఏ క్వార్టర్ రేట్ లో ఉంటుంది, 180 − θ సెకండ్ క్వార్టర్ రేట్ లో ఉంటుంది, సెకండ్ క్వార్టర్ రేట్ లో టాన్ అనేది మనకి నెగిటివ్ కాబట్టి ఇది ఏమవుతుంది, 2 tan a − tan a అవుతుంది,
డివైడెడ్ బై కింద కూడా ఏమవుతుంది, ఇది ఇక్కడ ఏమవుతుంది మైనస్ టాన్ ఏ వస్తుంది, అంటే మైనస్ టాన్ స్క్వేర్ ఏ అవుతుంది ఇక్కడ. సో ఫైనల్ ఏం మిగులుతుంది మనకి ఇక్కడ, టాన్ ఏ బై వన్ మైనస్ టాన్ స్క్వేర్ ఏ అవుతుంది మనకి. సో మనకి ఇక్కడ రిజల్ట్ ఏముంది, జీరో అన్నాడు. సో జీరో అనేది మనకి ఇక్కడ రాలేదు కాబట్టి ఇది ఆప్షన్, ఇది ఆప్షన్ కాదు, ఈ ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ దగ్గర మనకి టాన్ ఏ ప్లస్ టాన్ బి మనం ఏ విధంగా రాసుకున్నాం, టాన్ ఆఫ్ 180 మైనస్ ఏ కింద రాసుకున్నాం. టాన్ ఆఫ్ 180 అంటే మనకు ఆల్రెడీ వచ్చింది కదా, మైనస్ టాన్ ఏ వచ్చింది. సో టాన్ ఏ మైనస్ టాన్ ఏ టోటల్ క్యాన్సిల్ అయిపోయి మనకి జీరో అనేది ఆన్సర్ రావడం జరిగింది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో టాన్ 180 దగ్గర మనకి జీరో అవుతుంది, జీరో అవుతుంది కాబట్టి నేను బిని ఏ విధంగా రాసుకున్నాను, 180 మైనస్ ఏ కింద రాసుకోలేదు. ఏని కూడా మీరు 180 మైనస్ బి కింద రాసుకోవచ్చు, ఏది సబ్స్టిట్యూట్ ఏది వచ్చినా మీకు రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో దాన్ని నేను ఆప్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 3 + 2√2 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ అండర్ రూట్ వై. సో వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు, 3 + 2√2 ఇచ్చాడు. సో దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ, దీన్ని 2 + 1 + 2√2 కింద రాసుకోవచ్చు. సో ఈ 2 ని ఏమైనా రాసుకోవచ్చు, రూట్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ 1 2 + 2√2. ఇక్కడ మనకి ఏ ఫార్మేట్ లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మేట్ లో ఉంది, అంటే ఈ √2 + 1 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. దీన్ని ఎక్స్పాండ్ చేసి మీకు ఫైనల్ రిజల్ట్ అనేది సేమ్ ఇదే వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు వై. సో బోత్ సైడ్స్ రూట్ చేసామనుకోండి, రూట్ వై ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ √2 + 1 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ లో √2 + 1 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో మనం ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2⁸ అండ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2⁵ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై. సింపుల్ గా మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2⁸ ఇచ్చాడు, ఎక్స్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2⁵ ఇచ్చాడు. సో సెకండ్ దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనకి ఎక్స్ అంటే 2⁸ అలాగే మీద ఎక్స్ ఉంది, దీన్ని అంటే ఏంటిది మనకి ఇక్కడ, ఈ ఎక్స్ అంటే 2⁸ అనమాట, ఈక్వల్ టు 2⁵. సో ఈ 8 ని ఏమైనా రాసుకోవచ్చు, 2³ × 2⁸ కింద రాసుకోవచ్చు, ఈక్వల్ టు 2⁴. ఇక్కడ మీద చూసుకుంటే భూములు సమానమైనప్పుడు ఘాతాలు అనేది మనం యాడ్ చేయవచ్చు మనం. సో 2⁴ 11 వస్తుంది, 11 + 3 11 వస్తుంది, దట్ ఈక్వల్ 2⁴ వై. ఇక్కడ కూడా మనకి భూములు అంటే సమానమైనప్పుడు ఘాతాలు కూడా సమానం. సో ఫైనల్ గా వై ఈజ్ ఈక్వల్ 2⁴ 11 అనేది వస్తుంది. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ కామా బి కామా సి అండ్ డి ఆర్ 4 హోల్ నెంబర్స్ సచ్ దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు డి వేర్ ఏ బి డి ఆర్ ఆల్ ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలు అంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి అంటున్నాడు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు డి. సో మనకి ఏదున్నా సరే ఏ బి డి అనేది ఆడ్ నెంబర్స్ అంటున్నాడు, సి గురించి మనకి అడుగుతున్నాడు. సో ఆడ్ నెంబర్స్ అంటే మనకి ఏమంటుంది, 1 3 5 7 11 ఈ విధంగా వస్తుంది. సో మనకి ఏ అనేది మనకి ఆడ్ నెంబర్ అంటున్నాడు, 1 తీసుకుంటున్నాను, బి అనేది కూడా ఆడ్ నెంబర్ అంటున్నాడు, 3 తీసుకుంటున్నాను. సో మనకి ఏ నెంబర్ ని కలిపితే మనకి డి అనేది కూడా ఆడ్ నెంబర్ రావాలి. సో 1 + 3 = 4. ఇక్కడ మనకి సపోజ్ మనకి 1 పెట్టామనుకోండి, సో టోటల్ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. అప్పుడు డి ఏమవుతుంది, మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది, కాకపోతే మనకి డి అనేది కూడా ఆడ్ నెంబర్ అంటున్నాడు. సో అప్పుడు ఏం పెట్టాల్సి వస్తుంది ఇక్కడ మనకి, ఇక్కడ కూడా మనకి ఆడ్ నెంబర్ పెట్టాల్సి వస్తుంది, అంటే 1 పెట్టాము అనుకోండి, టోటల్ సమ్ వచ్చేసి 5 అవుతుంది. సో 5 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే డి అనేది ఆడ్ నెంబర్ కాబట్టి. సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, 1 + 3 = 4 4 + 2 = 6. డి అనేది 6 అవుతుంది, 6 అనేది మనకి ఈవెన్ నెంబర్ కాబట్టి డి అనేది మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ అంటున్నది ఇది కాదు. నెక్స్ట్ 3 పెట్టేయండి, 1 3 3, సో టోటల్ 7 వస్తుంది, 7 అనేది మనకి ఆడ్ నెంబర్ కాబట్టి డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 4 పెట్టేస్తే మనకి 8 వస్తుంది, 8 అనేది ఈవెన్ నెంబర్ కాదు. నెక్స్ట్ 5, అంటే ఈ విధంగా చూసుకుంటే మనకి సి అనే వాల్యూని ఆడ్ నెంబర్ బేసి సంఖ్య పెట్టినప్పుడు మాత్రమే డి అనేది కూడా బేసి సంఖ్య అవుతుంది, లేకపోతే కాదు. అంటే సి ఆల్వేస్ ఆడ్ నెంబర్ అనమాట. సో సి ఆల్సో ఆడ్ నెంబర్ అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో మీరు ఈ వాల్యూ ఏ తీసుకున్నా సరే, 3 1 తీసుకున్నా సరే, 5 3 5 తీసుకున్నా సరే, ఏ తీసుకున్నా సరే, మనకి ఈ కండిషన్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ 2 వెహికల్స్ ఈజ్ 7:8. ఇఫ్ ద సెకండ్ వెహికల్ కవర్స్ 400 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్
what is the speed of the first vehicle? So vehicle 1, vehicle 2, వీటి యొక్క స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చాడు S1:2, ఏ విధంగా ఇచ్చాడు 7:8 అంటున్నాడు. అలాగే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ వెహికల్, సెకండ్ వెహికల్ కవర్, సెకండ్ వెహికల్ అంట 400 కిలోమీటర్స్ ని 5 అవర్స్ లో కవర్ చేస్తున్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే డిస్టెన్స్ బై టైం. కవర్ చేస్తుంది అంటే ఇది వచ్చేసి 80 కిలోమీటర్ పర్ అవర్. దీని యొక్క సెకండ్ దాని యొక్క స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్ పర్ అవర్. క్వశ్చన్ నెంబర్ టూ, వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ఫస్ట్ వెహికల్. సో 8 నుంచి 80 కి రావాలంటే ఇంటూ 10 చేసి సరిపోతుంది. సేమ్ అదే ఇక్కడ ఏదైతే చేసాం ఇక్కడ కూడా అదే మల్టిప్లై చేస్తే అంటే స్పీడ్ ఆఫ్ ఫస్ట్ వెహికల్ వచ్చేసి 70 కిలోమీటర్ పర్ అవర్ అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్, స్టార్ ప్లేస్ లో ఏమొస్తుంది అంటున్నాడు. యూనిట్ బై స్టార్ ఈజ్ ఈక్వల్ టు 2/7. 2 1s 2 9s. ఫైనల్ గా స్టార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, 79 అండ్ 63 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై. సో మనకి ఈ విధంగా ఫ్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది, వాటిని సింప్లిఫై చేయమంటాడు. సో ఓవరాల్ గా మనకి తీసుకుంటే ఎల్సీఎం అనేది ఏమొస్తుంది మనకి, 24 ఎల్సీఎం అవుతుంది. సో ఇది వచ్చేసి 24 తో మల్టిప్లై చేసే ప్లస్ 24. ఇక్కడ 8 తక్కువ ఉంది కాబట్టి 8 తో మల్టిప్లై చేసే ప్లస్ 8. ఇక్కడ 4 తక్కువ ఉంది కాబట్టి 4 వస్తుంది. ఇక్కడ 3 తక్కువ ఉంది కాబట్టి 3 వస్తుంది. ఇక్కడ 2 తక్కువ 2 వస్తుంది. ఇక్కడ 1 వచ్చేస్తుంది. సో ఫైనల్ మీది వాటిని సమ్ చేయండి, 3, 6, 10, 18, 42. సో 42/24. సో 2 21s 2 12s. నెక్స్ట్ 3 7s 3 4s. ఫైనల్ గా 7/4 అంటే మనకి ఈ విధంగా వస్తుంది. 1 టైం తీసుకుంటే మనకి 3 వస్తుంది, 0.0. 7 8s 28, ఇక్కడ 0.00 వచ్చేసింది. 7 5s. సో 4 5s. సో 1.75 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ 5000 గ్రో టు 10,000 ఎట్ 12.5% సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో ఎన్ని సంవత్సరాలకి 5000 అనేది 10,000 గా మారుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12.5% సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో దీని నుంచి తీసుకున్న మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 5000 అవుతుంది. మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 5000. సో 5000 ఈజ్ ఈక్వల్ టు మనకి ప్రిన్సిపల్ ఎంత, మళ్ళీ ప్రిన్సిపల్ కూడా 5000. సింపుల్ ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 5000 వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో టైం పీరియడ్ తెలియదు కాబట్టి టీ అనుకుంటున్నా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12.5 / 100. 2020 క్యాన్సిల్ అయిపోతుంది. 12.5 1s, ఇది వచ్చేసి 12.5 4s. నెక్స్ట్ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా టీ ఈక్వల్ టు మిగిలింది 40/5. దట్ ఈస్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు 8 అవర్స్ అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హాలో హెమిస్పియరికల్ బౌల్ ఆఫ్ డయామీటర్ 14 సెంటీమీటర్ అండ్ నెగ్లిజిబుల్ థిక్నెస్. సో హాలో హెమిస్పియరికల్ బౌల్ అంటే సింపుల్ గా మనకి ఈ విధంగా బౌల్ జనరల్ గా చూస్తాం కదా మనకి. సో ఈ విధంగా ఉంటుంది హాలో హెమిస్పియరికల్ బౌల్. సో దీని యొక్క డయామీటర్ వచ్చేసి టోటల్ గా 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో దీని నుంచి రేడియస్ ఎంత అవుతుంది మనకి, 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో దీని థిక్నెస్ అన్నాడు కాబట్టి మనకి ఇన్నర్ రేడియస్ ఔటర్ రేడియస్ రెండూ రావడం జరుగుతుంది. సో నేను ఇన్నర్ రేడియస్ వచ్చేసి స్మాల్ ఆర్ అనుకుంటున్నాను, స్మాల్ ఆర్. అలాగే ఔటర్ రేడియస్, బాహ్య రేడియస్ వచ్చేసి మనకి, సో మనకి బౌల్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది మీద చూసుకుంటే. సో దీనికి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటుంది, దాని సరౌండింగ్ లో ఈ విధంగా వస్తుంది. సో ఇది వచ్చేసి ఇన్నర్ రేడియస్, అదే ఇది వచ్చేసి ఔటర్ రేడియస్. సో ఔటర్ రేడియస్ తీసుకుని క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నాను నేను. సో ఈ విధంగా చూసుకుంటే ఏరియా ఆఫ్ ఇన్నర్ రేడియస్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ రేడియస్ వచ్చేసి మనకి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ రేడియస్ వచ్చేసి ఏమనిపిస్తుంది మనకి, 2πr². అదేవిధంగా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఔటర్ రేడియస్ 2πR². అదేవిధంగా ఏరియా ఆఫ్ ఇన్నర్ సర్కిల్, సో ఏరియా ఆఫ్ ఇన్నర్ సర్కిల్ వచ్చేసి πr² స్మాల్ ఆర్ వస్తుంది. ఏరియా ఆఫ్ ఔటర్ సర్కిల్ వచ్చేసి πR².
So overall the total surface area of hemispherical bowl వచ్చేసి మనకి ఏంటిది అంటే దీని యాక్షన్ 2 పై r స్క్వేర్ ఔటర్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ప్లస్ పై r స్క్వేర్ మైనస్ స్మాల్ పై r స్క్వేర్. ఇక్కడ మైనస్ స్మాల్ పై r స్క్వేర్ ఏం చేసామంటే మనకి ఇక్కడ థిక్నెస్ అనేది ఉంటుంది కాబట్టి మనకి. సో ఇక్కడ మనకి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఇన్నర్ రేడియస్ వచ్చేసి ఎంత ఉంది 7 ఉంది. ఇలా నెగ్లిజబుల్ థిక్నెస్ అన్నాడు కాబట్టి ఇన్నర్ రేడియస్ ఏదైతే ఉంటుందో ఔటర్ రేడియస్ కూడా సేమ్ అదే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ థిక్నెస్ అనేది మెన్షన్ చేశాడు అనుకోండి, సో దీని యొక్క థిక్నెస్ అని మెన్షన్ చేసినప్పుడు ఔటర్ రేడియస్ ఏమవుతుంది అంటే సపోజ్ ఇక్కడ థిక్నెస్ అనేది 1 సెంటీమీటర్ ఇచ్చాడు అనుకోండి, ఔటర్ రేడియస్ వచ్చేసి ఈ 7 కి ప్లస్ 1 యాడ్ అయ్యి 8 వస్తుంది మనకి. సో ఇది ఓవరాల్ గా ఫార్ములా. సో దీని యాడ్ చేసుకుంటే 2πr² ప్లస్ 1πr² వచ్చేసి 3πR² ప్లస్ 2πr² మైనస్ πr² అంటే πr² వస్తుంది ఇక్కడ మనకి. సో ఓవరాల్ గా 3 ఇక్కడ మనకి π అనేది బయటికి తీసే 22/7 వస్తుంది. లోపలికి 3 × R క్యాపిటల్ R ఎంత 7 సేలే ఉంది, క్యాపిటల్ R అనేది స్మాల్ R అనేది 7 మనకి. సో 3R² ప్లస్ R² టోటల్ ఏమవుతుంది మనకి 4R² 4 × R అంటే మనకి 49. సో మనకి 7 1s 7 7s వెళ్ళిపోతుంది. సో ఫైనల్ గా మనకి ఎంత 22 × 28. సో 22 × 28 చేశారనుకోండి మీరు వచ్చేసి 616 సెంటీమీటర్ స్క్వేర్ అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్, 616 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సీనే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెగ్లిజబుల్ థిక్నెస్ అన్నాడు కాబట్టి ఇక్కడ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు, సేమ్ రేడియస్ వచ్చింది మనకి. ఒకవేళ థిక్నెస్ అనేది మెన్షన్ చేశాడు అనుకోండి ఔటర్ రేడియస్ అనేది మనకి పెరుగుతుంది, ఎంత అయితే థిక్నెస్ ఇచ్చాడో అంత థిక్నెస్ అనేది రేడియస్ అనేది పెరుగుతుంది. ఇది జనరల్ ఫార్ములా గుర్తు తీసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హాలో హెమిస్పీరికల్ బౌల్ కి ఫార్ములా ఇది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్ బోర్న్ ఎట్ ఇంటర్వెల్ ఆఫ్ 4 ఇయర్స్ ఈస్ 80. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఎల్డెస్ట్ చైల్డ్? సో 5 చిల్డ్రన్స్ యొక్క ఏజ్ వచ్చేసి 80 ఇచ్చాడు. సో దీని నుంచి మనకి యావరేజ్ తీసుకుంటే ఎంత వస్తుంది, పర్ చిల్డ్రన్ యొక్క ఏజ్ 16 ఇయర్స్ వస్తుంది, 5 1s 5 16s పోతుంది కాబట్టి. సో యావరేజ్ ఏజ్ వచ్చేసి, సో మనకి యావరేజ్ 16 తీసుకుంటే ప్రతి చిల్డ్రన్ కూడా 4 ఇయర్స్ ఇంటర్వెల్ లో పెరుగుతున్నాడు అంటున్నాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇది వచ్చేసి మిడిల్, ఇది ఫస్ట్ పర్సన్ అయితే యంగర్ వన్ అయితే లాస్ట్ వచ్చేసి 5th పర్సన్ ఎవరైతే ఉంటారో వానికి ఏమవుతాడు మనకి ఎల్డెస్ట్. అంటే ఇక్కడ ఇది వచ్చేసి 5th పర్సన్ అంటే ఫస్ట్ పుట్టినవాడు ఎవడైతే ఉంటాడో ఎల్డెస్ట్ అవుతాడు, లాస్ట్ పుట్టినవాడు ఎవడైతే ఉంటాడో యంగర్ అవుతాడు. ఈ 16 అనేది యావరేజ్ తీసుకుంటే ఏమవుతుంది మనకి మిడిల్ పర్సన్ వస్తారు. టోటల్ 5 మెంబర్స్ కదా, దీనికి ముందు 2, దీని తర్వాత 2 వస్తారు. ప్రతి ఒక్కరు కూడా 4 ఇంటర్వెల్ టైమ్స్ 4 ఇయర్స్ ఇంటర్వెల్ టైమ్ అంటున్నారు కాబట్టి ఇక్కడ తీసుకుంటే 16 + 4 = 20, ఈ 20 + 4 = 24. సో ఇక్కడ తీసుకుంటే మైనస్, 16 - 4 = 12, 12 - 4 = 8. సో ఇటు కంప్లీట్ సమ్ చేయండి, కంప్లీట్ సమ్ చేస్తే కూడా మీకు 80 వస్తుంది, సాటిస్ఫై అవుతుంది. సో క్వశ్చన్ ఏమడిగారు, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎల్డెస్ట్ చైల్డ్? ఎల్డెస్ట్ చైల్డ్ అంటే ఎవరు మనకి 24 ఇయర్స్ అనేది ఎల్డెస్ట్ అవుతుంది. ఒకవేళ యంగర్ అడిగా కూడా 8 ఇయర్స్ అవుతుంది. సో మనకు ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ బి అనే రైట్ ఆన్సర్ అవుతుంది. ఏదైతే మనకి యావరేజ్ వస్తుందో అది మిడిల్ పర్సన్ కిందికి వస్తుంది చూసుకోండి. మిడిల్ పర్సన్ కిందికి ఒక 3 మెంబర్స్ అన్నారు అనుకో, ఇట్ సైడ్ ఒకరు ఇట్ సైడ్ ఒకరు ఉంటారు. ఇక్కడ 5 మెంబర్స్ అన్నది కాబట్టి ఇట్ సైడ్ 2 మెంబర్స్, ఇట్ సైడ్ 2 మెంబర్స్. అలాగే 4 ఇయర్ ఇంటర్వెల్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ +4 చేయండి, ఇక్కడ -4 చేయండి. సో టోటల్ సమ్ చేస్తే మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఆర్టికల్ ఈజ్ మార్క్డ్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సోల్డ్ ఎట్ అ డిస్కౌంట్ ఆఫ్ 20%. వాట్ ఈస్ ద నెట్ రిజల్ట్ ఆఫ్ దిస్ సేల్? సో ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 ఉంది అనుకుందాం, దీన్ని ఏమంటారు మార్క్డ్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ కి 20% ఎక్కువ చేసి మార్క్డ్ ప్రైస్ ఉంది అంటారు. సో 120 ఉంది అనమాట. దీని నుంచి డిస్కౌంట్ ఎప్పుడైనా దీని మీద వస్తుందని చెప్పుకున్నాం మనం, మార్కెట్ ప్రైస్ మీద వస్తుంది. దీని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 120 × 20% అంటే 24, అంటే -24 చేయాలి. సో ఫైనల్ దానికి ఎంత అమ్ముతున్నాడు సెల్లింగ్ ప్రైస్? 96 రూపీస్ కి అమ్ముతున్నాడు. వాట్ ఈస్ ద నెట్ రిజల్ట్ ఆఫ్ దిస్ సేల్? సో కంప్లీట్ నెట్ రిజల్ట్ అనేది దీంతో కంపేర్ చేసుకుంటాం, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ బట్టి కంపేర్ చేసుకుంటాం. సో ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ 100 ఉంది,
ఫైనల్ గా వచ్చేసి 96 రూపీస్ కి అమ్మారు. అంటే 4% కి లాస్ కి అమ్మడం అనేది జరిగింది రిజల్ట్ అనేది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, పి వర్క్స్ టైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ క్యూ, క్యూ అలోన్ కెన్ కంప్లీట్ సమ్ వర్క్ ఇన్ 12 డేస్, వర్కింగ్ టుగెదర్ హౌ లాంగ్ విల్ పి అండ్ క్యూ టేక్ టు కంప్లీట్ ద వర్క్. సో పి కి క్యూ కి ఎఫిషియన్సీ రోజు ఏమి ఇస్తాడు, పి వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ క్యూ. క్యూ ఒక డేకి ఒక యూనిట్ పని చేస్తే పి వచ్చేసి 2 యూనిట్స్ చేస్తాడంట, 2 టైమ్స్ అంటుండే కాబట్టి ట్వైస్ అంటున్నాడు. క్యూ అలోన్ కెన్ కంప్లీట్ సమ్ వర్క్ ఇన్ 12 డేస్, క్యూ ఒక పనిని 12 డేస్ లో చేస్తే వర్కింగ్ టుగెదర్ హౌ లాంగ్ విల్ పి అండ్ క్యూ టేక్ టు కంప్లీట్. సో క్యూ ఒకరు పని చేయడానికి 12 డేస్ తీసుకుంటే అదే పనిని పి ప్లస్ క్యూ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు అని చెప్పి అంటున్నాడు. అంటే మనకి సింపుల్ గా మనకి ఇది వచ్చేసి ఏంటిది, క్యూ అంటే ఎన్ని పర్సన్, 1 పర్సన్ 12 డేస్ తీసుకుంటే ఇద్దరు అంటే 3 పార్ట్స్ ఎన్ని డేస్ లో చేస్తారని చెప్పి అర్థం. ఎఫిషియన్సీకి అలాగే డేస్ కి మధ్య రేషియో అనమాట. సో 3 1s 3 4s, సో ఫ్రెండ్ డ్యూటీ ఈక్వల్ టు 4. అంటే పి ప్లస్ క్యూ వచ్చేసి ఆ పని క్యూ ఒకటి ఏదో ఒక పని 12 రోజులు చేస్తాడు, అదే పనిని పి ప్లస్ క్యూ వచ్చేసి 4 డేస్ లో కంప్లీట్ చేస్తారు. సో ఆప్షన్ ఏ అనే రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, 12,000 ఇన్వెస్టెడ్ 10% సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అనదర్ ఇన్వెస్ట్మెంట్ 20% సింపుల్ ఇంట్రెస్ట్ టుగెదర్ గివ్ ఏ 14% ఇన్కమ్ ఆన్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 1 ఇయర్, ఫైండ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. సో ఒక 12,000 10% కి సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అది ఇవ్వలేదు మనకి, అది వచ్చేసి 20% సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ కి ఇస్తే ఓవరాల్ గా 14% ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది అంటున్నారు టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీద 1 ఇయర్ కి. అయినా టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటున్నాడు. సో సింపుల్ అనేది అలిగేషన్ ప్రకారం చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ 1, ఇన్వెస్ట్మెంట్ 2. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చి 10% లా ఇచ్చాడు, 2 వచ్చేసి 20% లా ఇచ్చాడు. ఈ రెండింటి నుంచి ఓవరాల్ గా మనకి ఎంత వస్తుంది, 14% ఇన్కమ్ వస్తుంది. సో 14 నుంచి 10 తీసి 4%, ఇక్కడ వచ్చేసి మనకి 6. సో ది రేషియో ఏంటి, 3:2 రేషియో. అంటే మనకి ఇక్కడ ఏంటిది, ఫస్ట్ 10% ఎంత అమౌంట్, 12,000 అనమాట. సో 10% కి 12,000 అంటే ఇక్కడ వచ్చేసి 3 పార్ట్స్ ఓకే వాల్యూ 12,000 మనకి ఆల్రెడీ ఇచ్చాడు. అయినా మనకి టోటల్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కోమంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఏంటి, ఇంటూ 4,000 చేయాలి. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5 పార్ట్స్ ఉంది కాబట్టి సో 5 × 4,000 దట్ ఈస్ ఈక్వల్ 20,000 అనేది టోటల్ ఇన్వెస్ట్మెంట్. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ పి స్టార్ట్స్ ఫ్రమ్ మీరట్ ఎట్ 4 PM అండ్ రీచెస్ గజియాబాద్ ఎట్ 5 PM, వెల్ అనదర్ ట్రైన్ క్యూ స్టార్ట్స్ ఫ్రమ్ గజియాబాద్ ఎట్ 4 PM